వారు నాలుగు మంచి మాటలు నా గురించి చెప్పినారు అంటే అది నా ఒక్కడి గురించి చెప్పినట్టు కాదు, మీ అందరి గురించి చెప్పినట్టు. కాబట్టి వారికి హృదయపూర్వకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరి తరఫున కూడా వారికి అభినందనలు కూడా, ఎందుకంటే వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ ఉత్తేజపరిచే విధంగా ప్రసంగించినందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు. గౌరవనీయులైన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన మున్సిపల్ కమిషనర్ లోకేష్ కుమార్ గారు, గౌరవనీయులు మన నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, వేదికపైన ఆసీనులైన జిహెచ్ఎంసి పరిధిలోని గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ శాఖల అధికారులు, మా మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్ గారు, అదేవిధంగా ఎస్పీడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి గారు, మా సిడిఎంఏ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ గారు, గౌరవనీయులైన జోనల్ కమిషనర్లు, గౌరవనీయులైన అడిషనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ గారు, అదేవిధంగా గౌరవనీయులైన ఇంజనీరింగ్ చీఫ్ జియావుద్దీన్ గారు, గౌరవ చీఫ్ ఇంజనీర్లు, గౌరవనీయులైన ఎస్ఈలు, ఈఈలు, గౌరవనీయులైన మన డైరెక్టర్ ఈవీడిఎం గారు, వార్డ్ ఆఫీసర్లుగా నియమించబడ్డ గౌరవనీయులైన వార్డ్ ఆఫీసర్లందరికీ, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ, పేరు పేరున పాత్రికేయ మిత్రులకు, ఇతరులకు, నేను ఇంకెవరినైనా విస్మరించి ఉంటే, ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకొని మొన్న జూన్ 2 నాడు 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భాన ఈ దశాబ్ది ఉత్సవాలను మనం నిర్వహించుకుంటున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అంటే జూన్ 9 మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం, గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పి జరుపుకుంటా ఉన్నాం. స్వపరిపాలన కావాలి, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలు, ఇబ్బందులు అవన్నీ తొలగిపోవాలి అంటే స్వపరిపాలన కావాలి, స్వయం పాలన కావాలి అనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది పిల్లలు త్యాగాలు చేస్తే, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. స్వపరిపాలన వచ్చింది, సుపరిపాలన కూడా రావాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభిమతం. ఆ సుపరిపాలన అనే కోణంలోనే అనేక మార్పులు, అనేక పరిపాలనా సంస్కరణలు మన ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆయన బాధ్యత తీసుకొని తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఒకసారి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు గతంలో కూడా ఒక్కసారి తొంగి చూడాల్సిన అవసరం, నెమరు వేసుకోవాల్సిన బాధ్యత ఆనాడు పరిస్థితి ఏందనేది కూడా మన మీద ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. 2014 రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన రాష్ట్రంలో ఉన్నది 10 జిల్లాలు, 68 మున్సిపాలిటీలు, అదేవిధంగా బహుశా 440 దాకా మండలాలు ఉండే, నాకు తెలిసి నాకు గుర్తున్నంతవరకు 40 పైచిలకు రెవెన్యూ డివిజన్లు, ఇట్లా రాష్ట్రం యొక్క పరిపాలన వ్యవస్థ ఉండేది. 8,800 దాకా గ్రామ పంచాయతీలు, ఇట్లా రాష్ట్రంలోని వివిధ పరిపాలన వ్యవస్థ ఉండింది. మీ అందరికీ కూడా తెలుసు భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 అంచెల పరిపాలన వ్యవస్థ ఉంది. గ్రామ స్థాయిలో స్థానిక ప్రభుత్వం, మండల స్థాయిలో నెక్స్ట్ యూనిట్ మండల ప్రభుత్వం, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు, మధ్యలో మనం గ్రామం ఒక యూనిట్గా అయితే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామం ఒక యూనిట్, మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ మరొక యూనిట్. సో గ్రామము లేదా మున్సిపాలిటీ, మండలము, తదనంతరం జిల్లా, తదనంతరం రాష్ట్రం, ఆ పైన ఉండేది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 5 ప్రభుత్వాల 5 అంచెల్లో ఈ దేశంలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ 5 అంచెల వ్యవస్థలో ఉండే ప్రభుత్వాలు, అటు స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ పదవీ బాధ్యత చేపట్టినాడు మొట్టమొదటి రోజు చెప్పిన మాట ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా తన ప్రాథమిక విధి ఏంది అంటే ప్రజలు కేంద్ర బిందువుగా, పీపుల్ సెంట్రిక్గా, ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా పనిచేస్తే తప్పకుండా ఆ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుంది, తప్పకుండా ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంటుందని చెప్పి ఇటు కేబినెట్ సహచరులకు కానీ, శాసనసభ్యులకు కానీ, అదేవిధంగా
ప్రభుత్వ యంత్రాంగంలో కీలకంగా పనిచేసే మన ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎన్నో సందర్భాలలో వివిధ వేదికల ద్వారా చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలు కేంద్రంగా పనిచేయడం అంటే ఏంటి అని అడిగితే, ఇప్పుడు మన డిపార్ట్మెంట్ని పురపాలక శాఖ అంటారు, పురపాలన అంటారు. మనం హైదరాబాద్లో అయితే బల్దియా అంటాం, మీకు తెలిసిందే. పురపాలన అన్న మాటలోనే, పురపాలన అన్న మాటలోనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన, ప్రజలను భాగస్వాములను చేస్తూ జరిగే పనితీరునే పురపాలన అని చెప్పి నిర్వచించారు ముఖ్యమంత్రి గారు. ఆ క్రమంలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వారు అన్నదేమంటే మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకున్నట్టయితే, మనం ఇప్పుడు దాదాపు కొత్త సెన్సస్ అంటే 2021లో కాలేదు, ప్రతి 10 సంవత్సరాల కోసం కావాలి, కానీ ఈసారి కరోనా వల్ల ఇంకా ఇతరతర కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం సెన్సస్ చేయలేదు, జనగణన చేయలేదు. జనగణన చేయకపోయినప్పటికీ మన దగ్గర ఉన్న లెక్కలు, అంచనాలు, వాటి ఆధారంగా కనుక చూసుకున్నట్టయితే రాష్ట్రం యొక్క జనాభా దాదాపుగా సుమారుగా 4 కోట్ల వరకు ఉంటుందనేది ఒక అంచనా. అందులో మన రాజధాని నగరం, మన తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్, హైదరాబాద్ మహానగరమే తీసుకుంటే ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు దాదాపుగా 1 కోటి మంది ఉంటారు, వచ్చిపోయే వాళ్ళు, ఫ్లోటింగ్ పాపులేషన్ అనేది అయితే అంటామో, మనకు మరొక 20-25 లక్షల దాకా ఫ్లోటింగ్ పాపులేషన్తో కలుపుకుంటే 1.25 కోటి మంది ఒక్క హైదరాబాద్ పట్టణంలోనే ఉన్న పరిస్థితి. ఇక్కడ మా శాసనసభ్యులైన మిత్రులు, శాసన మండలి సభ్యులకు, మనందరికి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. తెలంగాణ ఈరోజు భౌగోళికంగా చూసినట్టయితే మన మొత్తం తెలంగాణ జియోగ్రాఫికల్ ఎక్స్టెంట్, మొత్తం భౌగోళిక విస్తీర్ణం 112,000 స్క్వేర్ కిలోమీటర్లు, 112,000 చదరపు కిలోమీటర్లు. అందులో హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే 675 చదరపు కిలోమీటర్లు, 675 స్క్వేర్ కిలోమీటర్లు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 112,000 స్క్వేర్ కిలోమీటర్లేమో మొత్తం రాష్ట్రం, మన నగరమేమో, మనం ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగరం, మన క్యాపిటల్ సిటీ 675 స్క్వేర్ కిలోమీటర్లు. జనాభా తీసుకుంటే మాత్రం ఈరోజు రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర జనాభాలో 4 కోట్లలో దాదాపు 1.25 కోట్ల మంది ఈ 675 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఇక్కడ ఉంటా ఉన్నారు. అంటే అందులో 25 లక్షల మంది రోజు వస్తారు పోతారు, ఫ్లోటింగ్ పాపులేషన్ అనుకుంటే 1 కోటి మంది ఇక్కడే ఉన్నారు. అంటే జనసాంద్రత ఎంత ఉన్నది హైదరాబాద్లో దాన్ని బట్టి మీరు అంచనా వేయవచ్చు. అంటే మొత్తం 112,000 స్క్వేర్ కిలోమీటర్లు, మిగతా చోట రూరల్ ఏరియాస్లోనేమో విస్తరించి ఉన్నాయి గ్రామాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, కానీ ఇక్కడ జనసాంద్రత ఎంత డెన్స్గా ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, డీసెంట్రలైజేషన్, అధికారాన్ని వికేంద్రీకరించి ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో 10 జిల్లాలు ఉన్న తెలంగాణ ఈరోజు 33 జిల్లాలుగా చేసుకున్నాం మనం. మొత్తంగా 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు, అంటే 23 జిల్లాలు ఇప్పుడు మనకు అడిషనల్గా యాడ్ అయినాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాడు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య 68, ఈరోజు కొత్తగా 74 మున్సిపాలిటీలు యాడ్ అయి 142 మున్సిపాలిటీలు హైదరాబాద్తో కలిపితే 142 మున్సిపాలిటీలు చేసుకున్నాం. వికేంద్రీకరించి ప్రజల దగ్గరికి మరింత చొరవగా, మరింత చేరువగా ప్రజల దగ్గరికి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు ఆనాడు 43 ఉండేది, ఈరోజు 78 రెవెన్యూ డివిజన్లు అయినాయి, కొత్తగా 35 రెవెన్యూ డివిజన్లు సృష్టించడం జరిగింది. మండలాలు ఆనాడు 459 ఉండేది, ఈరోజు కొత్త మండలాలు మనం దాదాపుగా 153 కొత్త మండలాలు చేసుకోవడం వల్ల 612 మండలాలు రాష్ట్రంలో మొత్తంగా ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలు ఆనాడు 8,700 దాకా ఉండేది, ఈరోజు గ్రామాలు మనం తీసుకున్నట్టయితే కొత్త గ్రామ పంచాయతీలతో కలుపుకుంటే 13,600 దాకా గ్రామ పంచాయతీలు అయినాయి. ఎందుకు చేసుకున్నాం ఇవన్నీ? కొన్ని కొత్తగా పదవులు సృష్టించడానికి, కొంతమందిని చైర్మన్లు చేయడానికి, కొంతమందిని సర్పంచులు చేయడానికి, కొంతమందిని మేయర్లను చేయడానిక కాదు. ఎందుకు అంటే చిన్న మీకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు నిజాంపేట అని చెప్పి ఇక్కడ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కార్పొరేషన్గా ఉన్నది, మన ప్రభుత్వం వచ్చినాడు నిజాంపేట గ్రామ పంచాయతీ, ఇటుపక్కకు మణికొండ ఉంటుంది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో, మన హైదరాబాద్ జిహెచ్ఎంసీని అంటుకునే ఉంటుంది, అది కూడా గ్రామ పంచాయతీ. ఇవతల పక్కకి ఇప్పుడే సీనన్న చెప్పిండు నార్సింగి అని ఉంటుంది, ఇక్కడికి నార్సింగి కూడా గ్రామ పంచాయతీ.
తమాషా ఏందంటే ఇప్పుడు మనకు భౌగోళికంగా సరిహద్దులు ఉంటాయి. జిహెచ్ఎంసీ పరిధి గీడి దాకా అంటే గాడి దాకానే ఉంటుంది. అవతల గ్రామ పంచాయతీ, ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా తెలుసు, జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ప్రజలందరికీ తెలుసు. జిహెచ్ఎంసీ లిమిట్ దాకానేమో చీఫ్ సిటీ ప్లానర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది, కొంత భయం ఉంటుంది పెయిలా, కాబట్టి ఒక తీరుగు ఉంటుంది పనితీరు. కొద్దిగా అవతలకి దాటంగానే అక్కడ మొత్తం గ్రామ పంచాయతీ, అటు మణికొండ గ్రామ పంచాయతీ, ఇటు నార్సింగి గ్రామ పంచాయతీ, అవతల పోతే నిజాంపేట, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే చాలా పేరు ఉన్నాయి, బాచుపల్లి, ఇంకా అవతలకి చాలా చాలా గ్రామ పంచాయతీలు ఉండేది. అక్కడికి పోగానే మొత్తం పరిస్థితి భిన్నం. ఏంది అక్కడ పరిస్థితి? పేరుకు గ్రామ పంచాయతీ అంటారు, గ్రామ పంచాయతీ కాబట్టి ఇష్టారీతిని అక్కడ ప్లానింగ్ లేదు, సిటీ ప్లానింగ్ లేదు, ఏదీ లేదు. 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది, 30 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. ఏందిరా అంటే పర్మిషన్ ఇచ్చిండు కడుతున్నా. మరి నీళ్ళేంది, మోరీ ఏది, పార్కింగ్ ఏది, యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ ఎట్లా రావాలి, అదంతా మాకు తెలియదు, మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, ఇష్టారాజ్యంగా నడుస్తూ ఉంది. ఇది 2014 నాటి పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే మన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పేరే టౌన్ ప్లానింగ్, అంటే పట్టణ ప్రణాళిక విభాగం. అయ్యా మీరు మొత్తం పట్టణం రూపురేఖలు సంతరించుకున్న తర్వాత చుట్టూతా అర్బన్ క్యారెక్టర్ వచ్చినాక, చుట్టూ మొత్తం అర్బనైజేషన్ అయిపోయినాక ఇంకా దాన్ని గ్రామ పంచాయతీ ఎట్లుంచుతారా మీరు, నాకు అర్థం కాదు. అసలు ఏమైనా అవగాహన ఉందా నడిపిన వాళ్ళకి ఇదివరకు ప్రభుత్వాన్ని అని చెప్పి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి గట్టిగా మందలించి అసలు ప్రణాళిక ప్రకారం పనిచేయాలా లేకపోతే ఎట్లా పని అవుతుంది, నాశనం అయిపోతుంది హైదరాబాద్ కూడా, బెంగళూరు మాదిరిగానే ఇంకో నగరం మాదిరిగా మన గురించి కూడా చెప్పుకుంటారు బయట, వీళ్ళకి అర్థం లేదు, పర్థం లేదు, నడిపే వాళ్ళకు తెలివి లేదు, పరిపాలనా చాతుర్యం లేదు, ఏదో వచ్చినామా అంటే వచ్చినాము, ఉన్నామా అంటే ఉన్నాం, పోయినామా అంటే పోయినాం, పదవి నుంచి దిగిపోతాము, ఇది మంచిది కాదు. భవిష్యత్ తరాల పిల్లలు, భవిష్యత్ తరాలు మనని తిట్టుకుంటాయి, మనను దారుణంగా తిట్టుకుంటారు వాళ్ళని చెప్పి మందలించి మమ్మల్ని అందరినీ పిలిచి కూర్చోబెట్టి, గౌరవ మంత్రివర్యులను, గౌరవ ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టి వారు స్వయంగా డిసైడ్ చేసినారు. ఇటు పక్కన ఉండే జల్పల్లి కావచ్చు, మీర్పేట కావచ్చు, బడంగుపేట కావచ్చు, మొత్తం హైదరాబాద్ చుట్టూ అలుముకనున్న గ్రామాలు, మున్సిపాలిటీలు, వాటన్నిటిని కూడా శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తర్వాత అధికారులందరినీ పెట్టి కొన్ని కార్పొరేషన్లుగా, కొన్నిటిని మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసి ఇవాళ చుట్టూతా కూడా ఒక అర్బన్ క్యారెక్టర్ వచ్చే విధంగా, చుట్టూతా కూడా ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం జరిగే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.